చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రోజురోజుకు ఆందోళనలు మెన్నంటుతున్నాయి ములువెందులలో అరగుండుతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో విచిత్ర వేషధారణతో నిరసన తెలిపారు తూర్పు గోదావరి జిల్లా పెరవలిలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు చేపట్టిన నిరసన దీక్షకు జనసేన నేతలు సంఘీభావం ప్రకటించారు అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్న వైకాపా ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు అధినేతను తక్షణమే విడుదల చేయాలని కర్నూలు ధర్నా చౌక్లో ఆ పార్టీ నేతలు దీక్షలు చేశారు రాజకీయ కక్షతోనే బాబును అక్రమంగా అరెస్టు చేశారని మంత్రాలయం నియోజకవర్గ బాధ్యులు తిక్కారెడ్డి మండిపడ్డారు ఆధ్వనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు గాడిదకు వినతి ఇచ్చి నిరసన తెలిపారు రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు మోకాలపై కూర్చుని నిరసన తెలిపారు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు బాబుకు మద్దతుగా నేను సైతమంటూ ఓ దివ్యాంగుడు బోర్డుపై సంతకం చేసి దీక్షలో పాల్గొన్నాడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు చంద్రబాబుకు త్వరగా బెయిల్ రావాలని ఆకాంక్షిస్తూ అనంతపురం జిల్లా ముద్దినాయుడుపల్లికి చెందిన వేణుగోపాల చౌదరి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని వైఎస్సార్ జిల్లా కమలాపురం నేతలు హెచ్చరించారు